UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851-89851. Shanti Sabha billionaires raavadam meer chustaru kallato. Ippadike anekulu confirm chesaru. 100 billion dollars ante 8 lakhala kotlu teeskraadam meer chustaru. Chivaraga Modi government permission ichcharu. Adi kuda meeru రాసుకోండి మా వెబ్సైట్కి వెళ్ళి మోదీ గారు ఇచ్చిన పర్మిషన్ దానికి రూపాలా గారు హోస్ట్ చైర్మన్ అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ మోదీ గారు చీఫ్ గెస్ట్ చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంటే లేదు ఈ దొంగ ఓ రెండు మూడు ఛానళ్ళు ఏదో ఒకటి రెండు ఛానళ్ళు మోదీ వెయిట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గురించి 4 సంవత్సరాలు మీరు కలొద్దన్నాను నేను అమిత్ షా గారితో చెప్పాను మోదీ గారితో చెప్పాను రూపాలా గారితో చెప్పాను చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మిమ్మల్ని మింగేస్తాడు అని ఎందుకు మోదీ హిట్లర్ 2018లో చంద్రబాబు నాయుడు గారు నవీన్ పట్నాయక్ దగ్గరికి స్టాలిన్ దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి మమతా బెనర్జీ దగ్గరికి ఫరూక్ అబ్దుల్ దగ్గరికి థ్యాంక్ యూ బ్రదర్ ఎవరిని వదిలేరు ఈ యూపీ అఖిలేష్ దగ్గరికి సాల్ కప్పేశారు సాల్ ఎంత 1000 రూపాయలే కదా ఖర్చా ఇప్పుడట చంద్రబాబు నాయుడు మరల గెలుస్తాడట కుప్పంలోనే ఆయన కూలిపోతాడు ప్రజాశాంతి పార్టీ వచ్చింది ఇంకా దానికి స్ట్రాటజీలు ఇప్పుడు మాట్లాడను తెలంగాణలో భూస్థాపితం చేయమని 2018లో క్యాంపెయిన్ చేశాను కదా భూస్థాపితం అయిపోయారా లేదా ఎందుకు చంద్రబాబు నాయుడు లక్ష కోట్లు రుణమాఫీ చేస్తానన్నారు చేశారా లేదు 1981 నుంచి ఎన్టీ రామారావు 83 వచ్చిన దగ్గర నుంచి మనం మద్దతు ఇచ్చావే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని 40 సంవత్సరాలు పండిట్ని నోరిప్పితే 40 సంవత్సరాలు అంటాడు 7 లక్షల కోట్లు దోచుకోవడానికి 40 సంవత్సరాలా ప్రెసిడెంట్ గిర్మా గారు మీ మీడియా మిత్రులు బాగా రిపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంట నన్ను చంపిస్తారట అక్కడ కేసీఆర్ గారు ఆయన చంపిద్దామని అక్కడ మోదీ గారు ఎంతమంది నన్ను చంపుతారు మీరు చంపిస్తారంటే ఏమైనా జడుస్తానా ఇంకా కొంచెం డోసు పెంచుతా చంద్రబాబు నాయుడు గారు నేను మీరు మిమ్మల్ని మీతో పోల్చుకోకండి పారిపోయారు కేసీఆర్ గంటలో పారిపోయారు 1800 పోలీసుల్ని మూటీ ముడాలని సర్దుకొని అమరావతి వచ్చేశారు నేను కేసీఆర్ గారిని ఢీకొంటున్నా ఆయన మార్పు చెందాలని కోరుకుంటున్నా 13 నెలలు రాత్రి పగలు హైదరాబాదులో తెలంగాణలో ఉండి గ్రామాలన్నీ తిరిగి 12,000 గ్రామాల సర్పంచులకి 1 కోటి రూపాయలు ప్రజాశాంతి పార్టీ అధికారంలో వస్తే గ్రామాభివృద్ధి సర్పంచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్లకి తెలంగాణకి 25,000 జీతం అప్పులు 10 నుంచి 15 లక్షలు చేసిన అప్పులు తీర్చుతాం ఎందుకు ప్రజాశాంతి పార్టీ వస్తే వీళ్ళ మద్దతు నాకు అవసరం లేదు 1 సంవత్సరంలోనే వైట్ మనీ రిలీజ్ అవుతుంది 3 నెలల్లోనే మార్పు మీరు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అధికారం అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు నరేంద్ర మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు బీజేపీకి 15 సంవత్సరాల అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి 56 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు వీళ్ళేం చేశారు ఉచిత వైద్యం ఎవరికైనా ఇచ్చారా మేము ఇస్తాం సంవత్సరంలోనే మా అజెండా దయచేసి రాయండి మీడియా మిత్రులు ఉచిత విద్య ఎవరికైనా ఇచ్చారా 3,10,000 మందికి నేను 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేజీ టు పీజీ ఇచ్చాను